తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 9 నుంచి 11 వరకు శ్రీకృష్ణ దేవరాయల మత్స్య కళోత్సవాలు ఉంటాయని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ అన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి చెందిన కరపత్రాలను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిస్తున్న రాయలసీమ రంగస్థల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపినాథ్, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు ఆవుల కృష్ణమూర్తి యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీరాములు యాదవ్, భూషణ్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి తిరుపతి వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో 34 సంవత్సరాలు దిగ్విజయంగా రాయలసీమ రంగస్థలిని నడుపుతూ ప్రతి సంవత్సరం సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శ్రీకృష్ణ దేవరాయలు గారి పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రేపు 9 ఆగస్టు ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో ఈ సంగీత సాహిత్య నృత్యాలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి ఈ అంతరించిపోతున్న కళలను మనం భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ 9, 10, 11 మూడు రోజుల పాటు ఈ సంగీత నృత్యోత్సవాలు జరుగుతాయి. దానికి సంబంధించిన కరపత్రాలను మన స్థానిక శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈరోజు ఆవిష్కరించి ఈ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఈ జరిగిన దానిలో ప్రతిభ కనిపించిన చిన్న పిల్లలకి ప్రథమ ద్వితీయ బహుమతులు ఉంటాయి. అలాగే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు, వెంకటేశ్వర స్వామితో కూడిన రాయలసీమ రంగస్థలి షీల్డ్ను వారికి బహుకరిస్తారు. చివరి రోజు ఆదివారం మన శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రతిభ కనబరిచిన పిల్లలకందరికీ ప్రశంసా పత్రాలు, షీల్డ్లు, నగదు బహుమతులు అంతా ఇస్తారు. ప్రతి ఒక్కరూ వీక్షించి రాయలసీమ రంగస్థలి కోరుతున్నారు.